కొనరావుపేట మండలంలో నెలకొన్న పలు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండలంలోని సమస్యలు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషాతో పాటు జిల్లా కార్యదర్శులు గోపాల్, రుక్మిణి, జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు లింబయ్య, మల్లేశం, శంకర్, కాశీరామ్, ధర్మయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్నటి వర్షాలకు ఏదైతే నిమ్మపల్లి సిరిసిల్ల నిమ్మపల్లి పోయే రోడ్డు తెగిపోయి ఇప్పటికి నెల రోజులు అవుతున్నా నెల పైనే అవుతుంది కానీ తక్కువ అవ్వలేదు. మరియు కొండాపూర్ వెంకటరావుపేట బ్రిడ్జి, వెంకటరావుపేట బాస్పేట బ్రిడ్జి, మావుడుపల్లి నిజామాబాద్ బ్రిడ్జి ఈ బ్రిడ్జిలన్నీ తెగిపోయి రవాణా సౌకర్యం లేక వేములవాడ వెళ్ళాలంటే మినిమం ఒక 30-35 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కాన్స్టెన్సీకి వెళ్ళాలంటే 35 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు ఎక్కువ తిరగడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పని చేయించాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ దూపైనప్పుడే బావి తవ్వుదామనే చందంగా చేస్తున్నారు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఎగ్లాస్పూర్ ఎల్లారెడ్డిపేట కానీ శివంగలపల్లె ఎల్లారెడ్డిపేట కానీ దీనికి ఒక్క కిలోమీటర్ పోసినట్టయితే బ్రహ్మాండంగా పోయి వచ్చే రోడ్డు ఒక్క కిలోమీటర్ 5 సంవత్సరాల నుంచి ఒక్క కిలోమీటర్ పని జరుగుతలేదు. ఒక్క కిలోమీటర్ అంటే ఒక్క కిలోమీటర్ కూడా పని జరుగుతలేదు. ఇటు శివంగలపల్లె ఎల్లారెడ్డిపేట ఒక్క కిలోమీటరే అవుతుంది. ఇప్పటి వరకు 38 మన్ను పోసిన పాపన పోలే కేటీ రామారావు గారు ఆయనే మన రాష్ట్రానికి మంత్రి అయి ఉండి ఆయనే ఇలాక మందమే చేసుకొని పోవడం అది సమంజసమైన పద్ధతి కాదని మేము అనుకుంటున్నాం. మరియు కంచర్లకు కూడా 1 కిలోమీటర్ అది కూడా మా పరిధి వరకు పోసి ఆయన ఇడిచిపెట్టినటువంటి అది ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి దీన్ని కూడా కంప్లీట్ చేసినట్టయితే మేము హర్షిస్తాము. కావున ఇప్పటికీ ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని ఇవ్వలమైన ప్రజాసేవ చేసేవాళ్ళమే కాబట్టి మీరు గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి మీకు ముందుగా హెచ్చరిస్తూ మరియు సమన్వయంగా చెప్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిస్ కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో మరి దాని తరఫున ప్రజలు ఏదైతే నామినేట్ సంబంధించినటువంటి పోస్టు డైరెక్టర్ చైర్మన్ని అడ్డుకోవడానికి మరి ప్రజల పక్షాన స్థానికులు హైకోర్టుకు వెళ్ళడం మరి దానిలో విజయం సాధించడం ఇవల్ల శుభ పరిణామంగా మేము కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల పక్షాన భావిస్తున్నాం. మరి అట్లానే రాబోయే డిసెంబర్లో కూడా ఎలక్షన్స్ అని మరి కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హైకోర్టుకు సమర్పించడం జరిగింది అఫిడేవిట్. మరి అందుకు గాను కోర్టులో కూడా ఇవాళ ఏదైతే ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వానికి చుక్కెదురుగా మరి వాళ్ళ తీర్పు రావడం జరుగుతుంది. మరి అది కూడా ప్రభుత్వానికి చెంపపెట్టగా మేము భావిస్తున్నాం. మరి అట్లానే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ప్రధానంగా కోనరావుపేట మండలానికి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మరి అన్న రాఘవరెడ్డి గారు ఉన్నటువంటి కోనరావుపేట మండలం మరి మండలంలో దాదాపు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది గత సంవత్సరం దాదాపు 18 మాసాలు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి కళ్యాణ లక్ష్మి అనే పథకము మరి ఆడబిడ్డలకు వాళ్లకు పెళ్లిళ్ళ వేదిక మీదనే డబ్బులు ఇవ్వడమని పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మరి ఈరోజు గత 18 మాసాలైనా మరి పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళకు పిల్లలైనా కూడా వాళ్ళకు ఏదైతే పురుడు మరి పుట్టెంటుకలైనటువంటి పరిస్థితి కూడా కళ్యాణ లక్ష్మి వల్ల దాపురించడం లేదు. మరి ఆ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా కోనరావుపేట మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే కళ్యాణ లక్ష్మి మరి అప్లై చేసినారో మరి వారికి వెంటనే మరి అన్నా రాఘవరెడ్డి గారు చొరవ తీసుకొని మరి మిగతా సంబంధించినటువంటి మండలాల్లో చాలా మండలాల్లో దాదాపు
మరి నెలకు దాదాపు ఒక మూడు మాసాలకు ఆరు మాసాల లోపలే ఇవ్వడం జరుగుతుంది. మరి కోనరావుపేట మండలే ఇవాళ 18 మాసాలైనా కానీ కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోవడం మరి సరియైనది కాదు. వెంటనే కళ్యాణ లక్ష్మి మరి ఇవ్వడానికి మరి అన్న రాఘవరెడ్డి గారు చొరవ తీసుకొని మరి స్పందించాలని కోరుతున్నాం. అట్లాగనే పోయిన వర్షాలకు కూడా కోనరావుపేట మండలం సంబంధించినటువంటి పరిధి గ్రామాలలో చాలా మటుకు కల్వర్ట్స్ తెగినాయి. రాకపోకలు కూడా ఒక గ్రామం నుండి మండల కేంద్రానికి రావడానికి ఆయా గ్రామాలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రవాణా సౌకర్యం కూడా దెబ్బతిన్నది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ మరి అన్న రాఘవరెడ్డి గారు అయితే మరి మండల ప్రెసిడెంట్ అయితే మరి కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపడం లేదు. మరి దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయంగా రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోనరావుపేట మండల కేంద్రంలో మా శాసనసభ్యులు గారు కోనరావుపేట మండలం నాది నాగారం గ్రామం అని చెప్పుకుంటాడు. మా జిల్లా పరిషత్ చైర్మన్ ఆ నాగారం గ్రామ పక్కనే రామన్నపేట జిల్లా బాసు అయి ఉండి మా కోనరావుపేట మండల కేంద్రానికి సంబంధించిన వ్యక్తి అర్ణారాఘవరెడ్డి గారు అలాగే మా శాసనసభ్యులు రమేష్ బాబు గారు చెప్పుకుంటారు ఏమంటే మేము ప్రతిదీ పని అవసరాల కొరకు ప్రజల అవసరాల కొరకు పనిచేస్తున్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. నాగారం నుంచి పల్లిమత్త నుంచి నాగారం మీదుగా మర్దనపేట రహదారి గత సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సగం చేసి సగం ఇడిచిపెట్టారు. ఏమైంది అని కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే మాకు డబ్బులు రాలేదు మేము పని ఆపదాలు చేసినామని చెప్తారు. కాబట్టి అటు రోడ్డు విషయంలో కూడా మా శాసనసభ్యులు రమేష్ బాబు గారు చొరవ తీసుకొని అటు రోడ్డును అతి తొందరలో ఈ నెల 45 రోజుల లోపల పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా కోనరావుపేట మండల కేంద్రంలో ఏ ఒక్క గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. డబుల్ బెడ్రూమ్లో ఒక్కొక్క గ్రామంలో కనీసం 50 మంది బాధితులు ఉన్నారు. ఇప్పటి 50 నుంచి 60 మంది బాధితులు ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్క డబుల్ బెడ్రూమ్. వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం చెప్తుంది ఎవరికి స్థలం ఉంటే వాళ్ళకు 3 లక్షలు ఇస్తాం కట్టుకోవచ్చు అని. వాళ్ళు చెప్పడమే కానీ పనిచేసేట్లు మాత్రం ముందంజలో లేరు. అధికార పార్టీ అయి ఉండి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పైన కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాలపై ప్రతి ఒక్క గ్రామానికి ఒక్కొక్క సమస్య ఉన్నది. ఆ సమస్యల మీద వీళ్ళు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కాబట్టి మేము ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు అవసరాల నిమిత్తం ఉండే విధంగా పనిచేయాలి కానీ అసమర్థ పాలన వలన ఈరోజు కోనరావుపేట మండలం వెనుకబడిపోయిందని మేము భావిస్తున్నాం.